చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామంలో ముద్ర సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ దేవాలయం 13వ వార్షికోత్సవాలు గత 2 రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గణపతి పూజ, చండీయాగం, పెద్దమ్మ కళ్యాణం, అమ్మవారికి వడిబియ్యం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ముద్ర సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ దేవాలయం 13వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డికి ముద్ర సంఘం ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. పూజారి నారాయణ శర్మ, మాజీ సర్పంచ్ నాగరాజులు మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో, దాతల సహకారంతో దేవాలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. అదేవిధంగా నేడు 13వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలతో గ్రామంతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులంతా ఏకతాటిగా ఇదే విధంగా ఉండాలని, రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్న సూరారం మాజీ సర్పంచ్ లక్ష్మణ్, నాగరాజు, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజరెడ్డి, దయానంద్ యాదవ్, ఉప సర్పంచ్ల ఫోరం నాయకులు చిరంజీవి, రంగారావు, సత్యనారాయణ, యాదవరావు, పవన్ గౌడ్ తో పాటు ముద్ర సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దమ్మ తల్లి దేవాలయ 13వ వార్షికోత్సవం ఈ గ్రామ ప్రజల ఆహ్వానం పిలిచినందుకు వారందరూ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇతనే ప్రతి గ్రామంలో అందరి అమ్మవారులను పూజిస్తూ ఆయా గ్రామాల్లో ఎలాంటి రోగాలు లేకుండా, ఎలాంటి చీడపీడ లేకుండా, ఎలాంటి భయాలు లేకుండా, ఎలాంటి చెడు దృష్టి లేకుండా ఉండాలని కోరుకుంటూ, అట్లే వచ్చే పంట కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులందరూ కూడా మంచి పంటలు పెట్టి ఆయా గ్రామాలు కూడా, ఆయా గ్రామాల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని అమ్మవారిని చెప్తున్నాను. ఊరంతా ఒక ఐకమత్యంతో కార్యక్రమం చేస్తున్నారు. ఎప్పటికి కూడా రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి కూడా నష్టపడాలని చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో గత 13 సంవత్సరాల క్రితం పెద్దమ్మ దేవిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 13వ సంవత్సర వార్షికోత్సవం కార్యక్రమం పొద్దున అమ్మవారికి అభిషేకం, అదేవిధంగా గణపతి పూజ, పుణ్యావాచనము, అఖండ దీపారాధన, అంకురారోపణము, సర్వతోపత్ర మండల పూజ, నవగ్రహ పూజ, వాస్తు యోగిని మండప పూజ, అదేవిధంగా గణపతి హోమము, లక్ష్మీ సరస్వతి హోమము, పంచసూక్త హోమము, శ్రీ చండీ మహాయాగం కార్యక్రమం, బలిప్రదానము, పూర్ణావతి కార్యక్రమం, అదేవిధంగా పెద్దమ్మదేవి వివాహ కార్యక్రమం కూడా అత్యంత వైభవోపేతంగా గ్రామ ప్రజలు, పెద్దల మధ్య పూర్తి అయినవి. అదేవిధంగా పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. మండల ప్రజలందరూ కూడా ఈ యొక్క పూజలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలం కోరుతున్నాం.